हाय वेलकम टू माय चैनल मेगा हीरो साई धर्म तेज पदव तेदी बाइक मीदे प्रमादम जरिगिंदी। ई प्रमादम जरिगिन वेंटने अक्कड स्थानिकुलु दग्गरलो उन्न आस्पत्रिकी तीसुकेल्ली अतनिकी वैद्यं अंदिंचडंतो पेद्द प्रमादमे तप्पिंदी। చాలా డేంజర్లో ఉన్న అతను వెంటనే ఆసుపత్రికి చేరడంతో సీరియస్నెస్ ఇచ్చి బయటపడ్డారు। అయితే ఈ వార్త మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉలిక్కిపాటని కలిగించింది। ముఖ్యంగా మెగా అభిమానులు అయితే కంగారు పడ్డారు। తమ హీరోకి ఏమైందో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఆరాటం మొదలైంది। న్యూస్ ఛానల్స్ చూడడం ఎక్కువ మొదలయ్యారు, ఆరా తీయడం కూడా ఎక్కువ జరిగింది। అయితే మొత్తానికి అక్కడ ప్రమాదం నుంచి అంటే తీవ్ర ప్రమాదం నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయన్ని మళ్ళీ అపోలో ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందించారు। ఇలా అపోలో ఆసుపత్రి చేరిన తర్వాత వెంటనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ వాళ్ళ వైఫ్ మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరూ వచ్చి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి వైద్యం అందించాలి, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో దగ్గరుండి చూసుకున్నారు। అయితే వెంటనే తమ వైద్యానికి సాయిధరం తేజ్ అంటే రెస్పాన్స్ ఇస్తున్నాడంతో పెద్ద ప్రమాదం లేదు, కంగారు పడకండి, అన్ని పరీక్షలు చేశాము, ఒక కాలర్ బోన్ ఇరిగింది, అలాగే ఛాతీ దగ్గర పొట్ట భాగంలో కొంచెం దెబ్బలు తగిలాయి, అయితే అంతకుమించి మీరు ఎవరు కంగారు పడద్దు, భయపడొద్దు అని ఫ్యాన్స్ చెప్పడంతో ఫ్యాన్స్ కొంచెం శాంతించారు। అలాగే కుటుంబ సభ్యులు మెగా అభిమానులు వీళ్ళందరూ సాయి ధర్మ తేజ్ తొందరగా కోలుకోవాలని దేవుళ్ళకి ప్రార్థనలు చేశారు। ఇంకా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ముఖ్యంగా మంచు ఫ్యామిలీ అంటే చిరంజీవికి మోహన్ బాబుకి కొంచెం అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా మంచు ఫ్యామిలీ ముందుగా వచ్చి అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది అని పరామర్శించి ధైర్యం చెప్పారు। ఇంకా అంతేకాదు, తాజాగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతేకాదు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చిరంజీవి గారికి ఫోన్ చేసి సాయి ధర్మ తేజ్ ఆరోగ్యం ఎలాగుంది అని ఆరా తీశారు। అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని చిరంజీవికి చెప్పినట్లు తెలిసింది। ఇక తన తనయుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ కూడా ట్విట్టర్లో తను అదే ఉత్సాహంతో ఇంకా ఇదివరకు కంటే ఇంకా మంచి ఆరోగ్యంగా మన ముందుకు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు వాళ్ళిద్దరితో। చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేయడం ఆరా తీయడంపై ఇండస్ట్రీలో కొంత చర్చ మొదలైంది। మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం కొంతమంది ఇది ఆహ్వానించదగ్గ విషయము, మంచి పరిమాణం, ఇది మంచి విషయం, ఒక విపత్కర సమయంలో ఒక బాధ ఒక కుటుంబంలో ఒక ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఒకటై ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడం ఇది మంచి పరిమాణం అని సినీ పెద్దలు చెప్పుకొచ్చారు। అలాగే అసలే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి అసలు పడడం లేదు, అంటే ఇద్దరి మధ్య ఇంతకుముందు కలిసి పోటీ చేశారు కానీ ఇప్పుడు విడిపోయారు। ఈ టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మెగాస్టార్కి ఫోన్ చేయడం వెనక రాజకీయమైన ఏమైనా కారణాలు ఉన్నాయా అని కొంతమంది ప్రశ్నించుకుంటున్నారు। అయితే ఇందులో ఎటువంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం సాయి ధర్మ తేజ్ అందరితో అంటే బాలకృష్ణతో కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు, ఇటు ఇరు మెగా ఫ్యామిలీ బాలయ్య ఫ్యామిలీతో అందరితో ఎంతో సఖ్యంగా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే హీరో సాయి ధర్మ తేజ్, అందువల్ల అన్ని కుటుంబాల వాళ్ళు సాయి ధర్మ తేజ్ బాగుండాలని తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని సినీ ప్రముఖులు చెప్పారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి। మీరు ఇదే తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము చెప్పిన లేటెస్ట్ హాట్ వార్తలు మీకు వెంటనే అందుతాయి।